నేను ఇప్పుడు ఆటోమేటిక్ మోడ్ లో ఉంది, ఫస్ట్ గేర్ లో ఉంది. అండ్ ఒకేసారి నేను వేసి చూపిస్తాను. వావ్, చాలా బాగుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. హలో గైస్, వెల్కమ్ టు అనదర్ కార్ రివ్యూ. మీ ముందు ఉంది రెట్రో స్టైల్ అర్బన్ ఎస్యూవీ సుజుకి ఇగ్నస్. ఇది 2020 ఇగ్నస్. దీంట్లో చాలా మార్పులు జరిగాయి ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్లోని. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఇక్కడ ఫ్రంట్ గ్రిల్ చూసినట్టయితే సేమ్ మారుతి బ్రీజా ఎస్ప్రెసోకి ఎలాంటి గ్రిల్ అయితే ఉందో కొంచెం దగ్గరగా ఉంటుంది. ఇక్కడ క్రోమ్ ఎసెన్స్ చూడొచ్చు ఈ గ్రిల్ చుట్టూ. అండ్ ఈ బానెట్ ఎడ్జెస్లో కూడా ఈ లైట్కి అంతా ఈ హెడ్లైట్స్కి కవర్ అవుతూ మొత్తం క్రోమ్ ఎసెన్స్ ఇచ్చారు. అండ్ హెడ్లైట్స్కి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయి. అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ కూడా ఇచ్చారు. అండ్ సైడ్ ఇండికేటర్స్ చూడొచ్చు. ఆల్మోస్ట్ లైట్స్ డిజైన్లోనైతే పెద్దగా చేంజెస్ ఏమీ చేయలేదు. లేఅవుట్ కూడా ఓల్డ్ మోడల్ దగ్గరగానే ఉంది. అండ్ బంపర్కి ఇక్కడ చూడొచ్చు ఫాగ్ ల్యాంప్ చూడొచ్చు. అండ్ ఈ బంపర్లో మెయిన్గా మార్పు ఏం జరిగిందంటే ఇక్కడ స్కిడ్ ప్లేట్ చూసారు కదా, ఈ స్కిడ్ ప్లేట్కి మార్పులు జరిగాయి. అంటే ఇది మారుతి విటారా బ్రెజాకి కూడా సేమ్ టైప్ ఆఫ్ స్కిడ్ ప్లేట్ ఉంటుంది. సో సేమ్ అలాంటి స్కిడ్ ప్లేట్ ఇచ్చారు. ఓవరాల్గా ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే కొత్త పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, కానీ ఈ క్రోమ్ ఎసెన్స్తో అయితే కొంచెం ఇంకా స్టైలింగ్ అయితే బాగా పెరిగింది. అండ్ ఫ్రంట్లో అయితే ఇవి మాత్రమే చేంజెస్. ఇంకా బ్యాక్లో చూద్దాం. బ్యాక్లో అయితే ఈ బంపర్కి అయితే చేంజెస్ చేశారు. కొత్తగా ఈ రిఫ్రాక్టర్స్ యాడ్ అయి ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ స్కిడ్ ప్లేట్ కూడా యాడ్ చేశారు. సో విటారా బ్రెజాక్ కూడా ఇలాగే ఉంటుంది. ఇంకా సైడ్ లుక్ విషయానికి వస్తే ఇక్కడ ముందు చూడొచ్చు వీల్ ఆర్చ్కి క్లాడింగ్ ఉంది. ఈ క్లాడింగ్ ఫస్ట్ అది ఫ్రంట్ వీల్ ఆర్చ్ నుంచి మొదలయ్యి ఈ డోర్ బాటం నుంచి అలాగా రేర్ వీల్ ఆర్చ్ వరకు ఉంది, మొత్తం కంటిన్యూ అయింది. అండ్ వీల్ ఆర్చ్కి పైన ఇక్కడ క్యారెక్టర్ లైన్స్ చూడొచ్చు. ఇవన్నీ క్యారెక్టర్ లైన్స్ అంటే కార్ మస్కులర్గా లుక్ ఉండడానికి ఈ ఇలాంటి క్యారెక్టర్ లైన్స్ అయితే యాడ్ చేశారు. అండ్ ఈ ఇంజన్ బానెట్ చూసారు కదా, ఈ సైడ్ నుంచి ఈ క్యారెక్టర్ లైన్ మొత్తం ఈ డోర్ వరకు అయితే కంటిన్యూ అయ్యింది. అది బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్ అండ్ బాడీ కలర్డ్ ఓఆర్విఎమ్స్ అండ్ దీనికే సైడ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ సైడ్న ఈ బోనెట్కి చిన్న స్ట్రాప్ కూడా చూడొచ్చు. బాగుంది మోడల్. అండ్ ఇంకా సైడ్లో అయితే ఈ బ్యాక్ సైడ్ ఈ 3 స్ట్రాప్స్ చూడొచ్చు. ఈ 3 స్ట్రాప్స్ కూడా ఓల్డ్ మోడల్లో అయితే సేమ్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద చేంజెస్ ఏమీ చేయలేదు. ఇంకా సైడ్ క్యాబిన్ విషయానికి వస్తే ఇది ఏ పిల్లర్ అంటారు, ఏ బి పిల్లరు బ్లాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అండ్ సి పిల్లర్ అయితే ఈ డోర్ ఆఫ్ వరకు అయితే మనకి బ్లాక్ ట్రీట్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్గా సైడ్ నుంచి అయితే కార్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ రూఫ్ రైల్స్ చూడొచ్చు. ఇప్పుడు ఈ కొత్త వర్షన్లో ఉన్న రూఫ్ రైల్స్ కొద్దిగా పెద్దవి, ఆ పాత వర్షన్లో అయితే కొంచెం చిన్నవి ఉన్నాయి. అండ్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, బ్యాక్ సైడ్ అయితే ఈ స్పాయిలర్ను కూడా యాడ్ చేశారు కొత్తగా. ఓల్డ్ మోడల్లో అయితే స్పాయిలర్ లేదు, కొత్త మోడల్లో అయితే స్పాయిలర్ ఉంది. బ్యాక్ ప్రొఫైల్లోని బంపర్కి ఈ స్కిడ్ ప్లేటు గ్లాస్ పైన స్పాయిలర్ తప్పితే పెద్దగా చేంజెస్ ఏమీ చేయలేదు. అండ్ టైల్ ల్యాంప్ క్లస్టర్ అయితే ఓల్డ్ మోడల్లో ఎలాంటి క్లస్టర్ లేఅవుట్ ఉందో ఆ సేమ్ క్లస్టర్ లేఅవుట్ని ఇచ్చారు, పెద్దగా చేంజెస్ ఏం చేయలేదు. అండ్ ఇగ్నస్ క్రోమ్ బ్యాచ్ చూడొచ్చు, సుజుకి క్రోమ్ బ్యాచ్ చూడొచ్చు. అండ్ బంపర్కి పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. అండ్ టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి రేర్ వైపర్ కూడా ఉంది. అండ్ దీని కిందనే రేర్ పార్కింగ్ కెమెరా కూడా ఉంది. సో ఓవరాల్గా బ్యాక్ సైడ్ నుంచి చూస్తే లుక్ అయితే చాలా బాగుంది. వాళ్ళు రెట్రో ఎస్యూవీ అని పెట్టారు కదా, దానికి తగ్గట్టుగానే బాగుంది. ఇంకా నేను ఇప్పుడు రూఫ్ టాప్ పైన చూపిస్తున్నాను. రూఫ్ టాప్ పైన రైల్స్ చూడొచ్చు, చాలా అర్బన్ స్టైల్ లుక్తో చాలా బాగుంది. అండ్
పైన యాంటీనా కూడా చూడొచ్చు. ఇది షార్క్ ఫిన్ యాంటీనా అయితే కాదు, నార్మల్గా ఉంది. కానీ ఈ మోడల్కి అయితే రెట్రో స్టైల్లో ఉండాలి కాబట్టి సో ఈ టైప్ ఆఫ్ యాంటీనా ఇచ్చారు. అండ్ ఈ కార్ డైమెన్షన్స్లో అయితే ఎటువంటి మార్పులు లేవు. ఓల్డ్ మోడల్ ఇగ్నస్లో ఎంత డైమెన్షన్స్ ఉన్నాయో ఈ కొత్త మోడల్లో కూడా అదే డైమెన్షన్స్ మెయింటైన్ చేశారు. ఒకసారి డైమెన్షన్స్ ఏంటో చూద్దాం. లెంత్ వచ్చి 37 00 mm, విత్ 1690 mm, హైట్ 1595 mm, వీల్ బేస్ 2435 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm. మనకి ఘాట్ రోడ్స్లో కూడా ఈ కారు నడపడానికి ఆ గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm కూడా సరిపోతుంది. అండ్ కర్బ్ వెయిట్ 860 kgs. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 32 liters. 2020 ఇగ్నస్ BS6 పెట్రోల్ ఇంజిన్తో అప్డేట్ చేశారు. మీరు గమనించాలి దీంట్లో డీజిల్ వర్షన్ అయితే ఉండదు. అండ్ ఇక ఇంజన్ విషయానికి వస్తే 1197 cc, 4 సిలిండర్, 4 వాల్వ్, DOHC BS6 పెట్రోల్ ఇంజిన్ ఉంది. మ్యాక్స్ పవర్ వచ్చి 82 bhp అట్ 6000 rpm. మ్యాక్స్ టార్క్ వచ్చి 130 newton meters అట్ 4200 rpm. ఇది 5-speed మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో వస్తుంది, అంటే AMT. అండ్ ARAI సర్టిఫైడ్ మైలేజ్ వచ్చి 20.89 kmpl/liter. అండ్ ఇది 4 సిలిండర్ ఇంజన్ కాబట్టి హయ్యర్ స్పీడ్లో స్టేబుల్గా పెర్ఫామ్ చేస్తుంది. 4 సిలిండర్ ఇక్కడ చూడండి, ఇక్కడ 4 spark plugs ఉన్నాయి, అంటే ఇది 4 సిలిండర్ ఇంజిన్ అన్నమాట. హయ్యర్ స్పీడ్లో కూడా బాగా స్టెబిలిటీ ఉంటుంది. మనం ఈ కార్లో ఈజీగా 140 km స్పీడ్ను కూడా ఈజీగా క్రాస్ చేయొచ్చు. ఇంజన్ క్యాబిన్లోంచి కానీ ఇలాంటివి నాయిస్ అయితే ఉండదు. ఇది కీలెస్ ఎంట్రీ అన్నమాట. కీ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది, అన్లాక్ అండ్ లాకర్. సో సుజుకీ బ్యాజ్ కూడా ఇక్కడ ఉంది. ఇంకా కార్ ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా డాష్ బోర్డుని చూపిస్తాను. ఈ డాష్ బోర్డు బ్లాక్ అండ్ వైట్ ఐవరీ కలర్తోని కాంబినేషన్తో బాగుంది. అది అంత టెక్స్చర్ కూడా కొంచెం రఫ్గా ఉంది, మరే స్మూత్గా ఏం లేదు, కానీ బాగుంది. ప్లాస్టిక్ క్వాలిటీ కూడా బాగుంది. ఇక్కడ ఏసీ ఈవెంట్స్కి ఇక్కడ చూడొచ్చు, చెక్స్ టైప్లో టెక్స్చర్ కూడా డిఫరెంట్ టెక్స్చర్ ఉంది. ఈ డాష్ బోర్డ్ ఒక టెక్స్చరు, ఈ ఏసీ ఈవెంట్స్ చుట్టూ ఒక టెక్స్చర్ ఉంది. అండ్ క్రోమ్ ట్రీట్మెంట్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ మధ్యలో ఉన్న ఏసీ ఈవెంట్స్ కూడా క్రోమ్ ఎసెన్స్ ఉన్నాయి. ప్రీమియం లుక్ని ఇస్తుంది. టచ్ 7-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. అండ్ చూసారు కదా డాష్ బోర్డ్ అయితే చాలా స్లిమ్గా ఉంది, మరి బల్కీగా ఉన్నట్టు కాకుండా రెట్రో స్టైల్లో బాగుంది. నాకు పర్టికులర్గా ఈ ఇగ్నస్ డాష్ బోర్డులో నచ్చింది ఏంటంటే, ఈ డాష్ బోర్డ్ ఉంది కదా, డాష్ బోర్డ్ అయితే బాగా కొంచెం కిందకుంది. సో వ్యూ మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. నేనైతే రోడ్ నుంచి వస్తున్నాను, నేను లోపల కూర్చున్నాను కాబట్టి నాకు కనబడుతుంది. రోడ్ అయితే నాకు క్లియర్గా కనబడుతుంది. కొన్ని కార్లలోని ఈ డాష్ బోర్డ్ ఏదో బాగా పైకి ఉండి కనబడదు. సో ఈ కార్ కొంచెం ఎస్యూవీ టైప్ కాబట్టి, అర్బన్ ఎస్యూవీలోకి వస్తుంది కాబట్టి కొంచెం హైట్ కూడా ఎక్కువ, అండ్ మనం రోడ్ విజిబిలిటీ కూడా బాగుంటుంది. ఇప్పుడు స్టీరింగ్ చూద్దాం. స్టీరింగ్ అయితే రౌండెడ్ స్టీరింగ్ ఇచ్చారు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ఇచ్చుంటే బాగుండేది. ఎనీవే స్టీరింగ్ అయితే డ్యూయల్ టోన్ కాంబినేషన్తో ఇక్కడ సిల్వర్ ట్రీట్మెంట్ బాగుంది. అండ్ సుజుకీ బ్యాజింగ్ చూడొచ్చు. ఇక్కడ 1 ఎయిర్ బ్యాగ్ వస్తుంది డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 1 ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అండ్ ఆడియో కంట్రోల్స్ అన్నీ మన థంబ్కి అందేలాగే కంట్రోల్స్ చూడొచ్చు ఇక్కడ ఉన్నాయి. అండ్ ఫోన్ కంట్రోల్స్ ఉన్నాయి, అండ్ వాయిస్ కమాండ్ కంట్రోల్ కూడా ఉంది. ఇంకా లెదర్ వ్యాప్ మొత్తం ఇది ఇచ్చుంటూ బాగుండేది, కానీ మనం ఇప్పుడు లెదర్ వ్యాప్ ఎక్స్ట్రా యాక్సెసరీస్లో వేయించుకోవాలి. ఇదంతా సింథటిక్ మెటీరియల్, రఫ్గా ఉంది. అండ్ స్టీరింగ్ కూడా చాలా లైట్గా ఉంది. కొత్త ఇగ్నస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోని ఎటువంటి చేంజెస్ చేయలేదు. ఓల్డ్ ఇగ్నస్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్నే కంటిన్యూ చేశారు. ఇది బోత్ అనలాగ్ అండ్ డిజిటల్ మీటర్ ఇక్కడ చూడొచ్చు. స్పీడోమీటర్, ఆర్పిఎం మీటర్, డోర్ హజార్ వార్నింగ్ ఇండికేటర్స్ ఉన్నాయి, సీట్ బెల్ట్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ చిన్న రైట్ సైడ్లో చిన్న స్క్రీన్లో కనబడుతుంది. అండ్ ఇన్ఫో అనే బటన్, ఈ కార్నర్లో ఇన్ఫో అనే బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా మనకు తెలుస్తుంది. ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, రేంజ్, యావరేజ్ స్పీడ్ అండ్ టైం, డ్రైవింగ్ టైం వంటి ఫీచర్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ట్రిప్ బటన్ నొక్కితే ట్రిప్ ఏ, ట్రిప్ బి, దాని కిందనే ఫ్యూయల్ గేజ్ కూడా ఉంది. అండ్ ఇంకా మనం ఈ క్లస్టర్ బ్రైట్నెస్ను పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నేను తగ్గిస్తున్నాను, చూడండి క్లస్టర్ బ్రైట్నెస్ తగ్గింది కదా, ఇప్పుడు పెంచుతున్నాను. సో పెరిగింది కదా. సో ఓవరాల్గా
క్లైన్స్మెన్ క్లస్టర్ రెట్రో స్టైల్లో బాగుంది. చూసారు కదా 7-inch టచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఆ డాష్ బోర్డ్ నుంచి కొంచెం పైకి వచ్చి ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ లాగా ఉంది. అండ్ దీనిలో బ్యాలినోలో కానీ వ్యాగనార్ షిఫ్ట్లో కానీ ఇలాంటి సేమ్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేసే ఉంటుంది. అండ్ కొన్ని కొన్ని ఫంక్షన్స్ చూద్దాం ఇక్కడ. ఆ మీడియాలోకి వెళ్దాం. ఇక్కడ ఎఫ్ఎం రేడియో, ఏఎం, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆక్స్పోర్ట్ అండ్ యూఎస్బి కనెక్టివిటీ, సో అన్నీ ఉన్నాయి. అండ్ సెట్టింగ్స్లో వెళ్ళి చూద్దాం. ఇక్కడ మ్యూజిక్ మనం ప్లే చేసుకోవచ్చు, బేస్ అండ్ టెరబుల్, బ్యాలెన్స్ ఫేడర్, సో ఈక్వలైజర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా మనం ఎఫ్ఎం రేడియోకి ట్యూనింగ్ చేసుకోవచ్చు అండ్ మొబైల్ని పేర్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఇంకా ఇది బోత్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కాల్ ప్లేని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ చూడొచ్చు. ఈ కంట్రోల్ సిస్టమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, రెట్రో స్టైల్లో బాగుంది. ఇక్కడ రెడ్ కలర్ వచ్చి ఏసీ పెంచుకోవడానికి అండ్ ఇక్కడ టెంపరేచర్ తగ్గించుకోవడానికి బ్లూ కలర్. ఇది ఫ్యాన్ స్పీడ్. అండ్ ఇక్కడ చూడొచ్చు ఏసీ బటన్స్ కూడా ఉన్నాయి, ఏసీ ఆన్ ఆఫ్ అండ్ రేర్ డిఫాగర్, ఫ్రంట్ డిఫాగర్ అండ్ డైరెక్షన్ కూడా ఉన్నాయి. దాని కిందకు వస్తే ఇక్కడ 12-volt సాకెట్ ఉంది, యూఎస్బి ఆక్స్ పోర్ట్ కూడా ఉన్నాయి. ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి ఒక 6.5-inch మొబైల్ అయితే బాగా కరెక్ట్గా పడుతుంది, ఛార్జ్ పెట్టుకోవడానికి కూడా బాగుంది. ఇక్కడ కప్ హోల్డర్స్ చూడొచ్చు, ఏఎమ్టీ గేర్ లివర్ చూడొచ్చు, చాలా సింపుల్గా ఉంది. క్రోమ్ ట్రీట్మెంట్ ఇచ్చుంటే బాగుంది ఇది ఎనీవే. అండ్ ఇది చుట్టూ చూడొచ్చు, గేర్ లివర్ చుట్టూ బ్లాక్ ఫినిషింగ్ ఉంది, పియానో బ్లాక్ ఫినిష్, దానిపైన సిల్వర్. అండ్ ఈ ఎడ్జెస్లో కూడా సిల్వర్ ఫినిషింగ్ బాగుంది, బ్లాక్, సిల్వర్ అండ్ సిల్వర్ కాంబినేషన్ బాగుంది. అండ్ దానికి కొంచెం కిందకు వస్తే ఇక్కడ స్పేస్ కూడా ఉంది, కీస్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. అండ్ బ్రేక్ లివర్ చూడొచ్చు, క్రోమ్ టిప్ ఉంది అండ్ ఇక్కడ చిన్న కప్ హోల్డర్ కూడా ఉంది. డోర్స్ ప్యానల్స్ చూడొచ్చు, బ్లాక్ అండ్ వైట్ ఐవరీ కలర్ కాంబినేషన్తో ప్రీమియంగా ఉంది. ఇక్కడ డోర్ హ్యాండిల్, గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది, సిల్వర్ ఫినిష్తోని పట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు 4 విండోస్ బటన్స్, పవర్ విండో బటన్స్ అండ్ ఓఆర్విఎం నాబ్ చూడొచ్చు. ఈ స్విచ్ నొక్కితే మనకి మిర్రర్స్ మొత్తం ఫోల్డ్ అయిపోతాయి. అండ్ ఈ సైడ్ అయితే ఇక్కడ స్పీకర్ ఉంది, 4 doors కి 4 స్పీకర్స్ ఉంటాయి టాప్ ఎండ్ వేరియంట్లోని. ఇది టాప్ ఎండ్ వేరియంట్. అండ్ ఇక్కడ 1 liter బాటిల్ పడుతుంది, ఇంకా మన మ్యాగజైన్స్, డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకోవడానికి కూడా స్పేస్ బాగుంది. అండ్ రేర్ డోర్ కూడా చూద్దాం, రేర్ డోర్లో కూడా ఇక్కడ 1 liter బాటిల్ పట్టేటట్టు బాటిల్ హోల్డర్ ఇచ్చారు. అండ్ స్పీకర్ ఉంది, క్రోమ్ ఓపెనర్ అన్నమాట, క్రోమ్ ట్రీట్మెంట్ ఉంది. ఇక్కడ 1 పవర్ విండో బటన్ చూడొచ్చు. ఇప్పుడు సీట్స్ ఒకసారి చూద్దాం. ఈ కొత్త ఇగ్నస్లోనైతే ఈ సీట్స్ టెక్స్చర్లను కొంచెం మార్చారు, అపహాలస్ట్రీ అనమాట. చాలా బాగా కుషన్ అయితే బాగుంది, చాలా మెత్తగా ఉన్నాయి. అండ్ ఫ్రంట్ బ్యాక్లో కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ సీట్స్కి టాప్ ఎండ్ వేరియంట్లో అయితే డ్రైవర్ సీట్ హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. రేర్ సీట్స్లో కంఫర్టబుల్గా 3 కూర్చోవచ్చు. 3-point సీట్ బెల్ట్ కూడా చూడొచ్చు, లేర్లో కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. చూసారు కదా హెడ్ రూమ్, నా హైట్ 5.6 ఉంటుంది. 6 feet ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్ సరిపోతుంది, ఈ హైట్ దాకా వస్తుంది. అండ్ లెగ్ రూమ్ చూడొచ్చు, ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మనకి లెగ్ రూమ్ కూడా సరిపోతుంది. క్యాబిన్ ల్యాప్ ఇక్కడ ఫ్రంట్లో ఇచ్చారు. అండ్ సన్ వైజర్స్కి ఆ డ్రైవర్ సైడ్ అయితే వ్యాంటీ మిర్రర్ ఇవ్వలేదు, కో డ్రైవర్ సైడ్ ఉంది. ఇప్పుడు బూట్ స్పేస్ చూద్దాం, కీ లేకుండా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా 260 liters బూట్ స్పేస్ ఉంది. ఇక్కడ బూట్ ల్యాంప్ కూడా ఇచ్చారు. అండ్ ట్రే మీద కూడా లైట్ వెయిట్ వస్తువులు ఏమన్నా పెట్టుకోవచ్చు, బుక్స్ కానీ ఇలాంటివి. అండ్ ఇంకా బూట్ స్పేస్ పెంచుకోవాలంటే ఈ సీట్స్ ముందుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే 60-40 రేషియోలో ఫోల్డ్ అవుతాయి. చూసారు కదా ఇది 40, ఇది 60. సో మనం కార్లో ఎప్పుడైనా ఒక 3 ట్రావెల్ చేస్తున్నప్పుడు లగేజ్ ఎక్కువ ఉంటే ఏదో ఒక సీట్ని ఫోల్డ్ చేసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ కార్ రివ్యూలో అయితే అన్ని ఫీచర్స్ కవర్ చేసాం, ఏది మర్చిపోకుండా. ఇంకా ఈ సేఫ్టీ పరంగా చూసుకుంటే ABS, CBD, 2 ఎయిర్ బ్యాగ్స్ అండ్ సీట్ బెల్ట్ వార్నింగ్ వంటి ఫీచర్స్తో వస్తుంది.
ఇప్పుడు ఒక స్మాల్ టెస్ట్ రైడ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఆటోమేటిక్ మోడ్లో ఉన్నాను. ఇక్కడ సీట్ బెల్ట్ పెట్టుకోమని వార్నింగ్ కూడా ఇస్తుంది. నైస్ ఫీచర్. అండ్ సస్పెన్షన్ అయితే బాగుంది. వావ్, అది 4 సిలిండర్ ఇంజన్ కాబట్టి చాలా పెప్పీగా ఉంది. చూడండి ఎంత పవర్ ఉందో. అండ్ మన రన్నింగ్లోనే మనం గేర్ కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. చాలా స్మూత్గా ఉంది. వావ్, నైస్. నాకు ఆటోమేటిక్ అంటే చాలా ఇష్టం. ఫ్రీక్వెంట్గా గేర్స్ అయితే చేంజ్ చేసుకోవక్కర్లేదు. అండ్ సీట్ బెల్ట్ పెట్టుకోమని వార్నింగ్ కూడా ఇస్తుంది. చూడండి ఇక్కడ అయితే చాలా బాగుంది డ్రైవింగ్. అంటే మెయిన్ రోడ్లో తీసుకెళ్ళకపోతున్నాను, ఇక్కడ లోకల్గా డ్రైవ్ చేసి చూస్తున్నాను. కార్ అయితే చాలా పెప్పీగా ఉంది, ఎందుకంటే 4 సిలిండర్ కదా. ఆ పికప్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. అండ్ ఒకసారి ఆపి నేను మీకు పికప్ ఏంటో మీకు చూపిస్తాను. సో నేను ఇప్పుడు ఆటోమేటిక్ మోడ్లో ఉంది, ఫస్ట్ గేర్లో ఉంది. అండ్ ఒకేసారి నేను వేసి చూపిస్తాను. వావ్, చాలా బాగుంది. అప్పుడు 4th గేర్కి వచ్చింది అనమాట. సూపర్. సో ఇదే నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఒకసారి లాంగ్ డ్రైవ్ చేసి మీకు ఎప్పుడైనా చూపిస్తాను మీకు. అంటిల్ దెన్ బై బై, స్టే ట్యూన్ ఫర్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బై.